हेलो गाइस वेलकम टू मेगालिन वन चैनल ईरोज नेनु इंपॉर्टेंट टॉपिक चेप्पबोतुन्नानंडी अदेंटंटे मनम कोरोना वायरस नुंडी मनम एफेक्ट अवकुंडा उंडडानिकी मन इम्यूनिटी पवर पेंचुकोवडानिकी एलांटी फुड्स तीसुकोवाली एलांटी फुड्स तीसुकुंटे इम्यूनिटी पवर अनेदी तग्गिपोतुंदी होम रेमेडीस इम्यूनिटी बूस्टिंग ज्यूसेस अंड विटामिन्स इवन्नी एला तीसुकुंटे इम्यूनिटी पवर पेंचुकोवच्चु मन त्वर इम्यूनिटी पवर पेंचुकोवडानिकि एलांटि जाग्रत्तलु तीसुकोवालो कूडा इवन्नी ई रोज नेनु ई टापिक लो डिस्कस चेस्तुन्नानंडि सो तप्पकुंडा ई वीडियोनि स्टार्टिंग नुंचि एंडिंग वरकु फालो अव्वंडि मिस् अवद्दु असलु इम्यूनिटी सिस्टम अंटे एंटि अंटे मनलो उन्न सेल्फ डिफेंस मेकानिज्म मनकि एदैना बैक्टीरिया कानि वैरस् कानि मनकि मन बाडीलो उंटे అది అటాక్ చేసి దా మనకి ఎటువంటి డిసీజ్ రాకుండా కాపాడుతుంది సో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎటువంటి డిసీజ్ నైనా ఎటువంటి వైరస్ నుంచైనా మనం ఎఫెక్ట్ అవ్వకుండా మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవచ్చో ఈరోజు చూసేద్దాం ముందుగా మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఫస్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ నెక్స్ట్ బ్రొకోలీ थर्ड स्पिनाच अंटे पालकूर जिंजर अल्लम तर्वाता पसुपु टर्मरी नेक्स्ट ब्लूबेरीज तर्वाता स्वीट पोटैटोस इवन्नी तीसुकुंटे मनकि इम्यूनिटी पवर अनेदी पेरुगुतुंदी अलागे इम्यूनिटी पवर तग्गिंचे फूड्स कूडा उन्नायंडी अवेंटो चूद्दाम సోడా ప్రాసెస్డ్ ఫుడ్స్ నేను ఒక లిస్ట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇచ్చానండి సో అవి ఒకసారి అవాయిడ్ చేయండి అలాగే ఫుడ్స్ అండ్ డ్రింక్స్ హై ఇన్ షుగర్ లైక్ కూల్ డ్రింక్స్ అవ్వచ్చు ఇంకా మనకి షుగర్ క్వాంటిటీస్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ ఏవి తీసుకోవద్దు అలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ నేను లిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా లిస్ట్ ఇచ్చాను అండ్ ఆల్కహాలిక్ బీవరేజెస్ ఇంట్లో తయారు చేసుకునే కొన్ని రెమెడీస్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు అవేంటంటే గార్లిక్ మనం రోజు తినే వాటిలో గార్లిక్ కూడా వేసుకుంటే చాలా మంచిది లెమన్ హనీ జింజర్ అండ్ టర్మరిక్ మూడు ఈ నాలుగు కలిపిన వామ్ వాటర్ తాగితే కూడా చాలా మంచిది కుదిరితే ఆ రెసిపీని కూడా మీకు చూపిస్తానండి చికెన్ సూప్ అండ్ బ్రేక్ఫాస్ట్లోకి కర్డ్ తీసుకుంటే కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు ఇమ్యూనిటీ బూస్టింగ్ జ్యూసెస్ అవి కొన్ని కాంబినేషన్స్లో తీసుకోవాలి సో ఆ లిస్ట్ ఆఫ్ కాంబినేషన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అవి ఒకసారి చెక్ చేసుకోండి మనకి త్రీ బెస్ట్ విటమిన్స్ ఉన్నాయండి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అవేంటంటే విటమిన్ సి విటమిన్ బి6 విటమిన్ ఈ విటమిన్ బి6 వచ్చేసి మన ఇమ్యూనిటీ సిస్టంలో ఏదైనా బయోకెమికల్ రియాక్షన్ జరిగితే దానికి సపోర్ట్ చేస్తుంది అలాగే విటమిన్ ఈ వచ్చేసి ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దానికోసం ఫైట్ చేస్తుంది మనం చాలా ఫ్రూట్స్ చూస్తుంటాం కానీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఏంటంటే వాటర్ మిలన్ అండ్ ఇప్పుడు సమ్మర్ కదండి వాటర్ మిలన్ మనకు చాలా ఈజీగా దొరుకుతుంది సో తప్పకుండా వాటర్ మిలన్ తీసుకోండి మన ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువ పెంచేది విటమిన్ సి సో అది మనకి ఆరెంజెస్ గ్రేప్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ బెల్ పెప్పర్స్ స్పినాచ్ అండ్ బ్రొకోలీ సో ఇవన్నిట్లో వాటి విటమిన్ సి ఉంటుంది సో కంపల్సరీగా మనం విటమిన్ సి మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి మన ఇమ్యూనిటీ పవర్ని త్వరగా పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకోకూడదు పొగాకు తీసుకోకూడదు డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి సో ఇవ్వండి మనం ఇవన్నీ పాటిస్తే మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు అండ్ మీరు చూస్తూనే ఉంటారు చాలామంది చాలా కంట్రీస్లో కరోనా పాజిటివ్ అయి కూడా రికవర్ అయి వచ్చిన వాళ్ళు మళ్ళీ కరోనా పాజిటివ్ చూపిస్తున్నారు సో ఇవన్నీ మనము ఫుడ్స్ ఇప్పటి నుంచే మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఎలాంటి వైరస్ నుంచైనా మనం మన హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాము సో ఫాలో దిస్ రూల్స్ అండ్ బీ హ్యాపీ అండ్ స్టే హోమ్ స్టే హెల్తీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి సో వాళ్ళు కూడా ఈ మ్యాటర్ తెలుసుకొని పాటిస్తారు లాస్ట్ టైం నేను పజిల్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ అన్నీ లాస్ట్ వీడియోలో ఇచ్చానండి 18th ఆన్సర్ కూడా దొరికింది సో నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను
అని ఏవైతే నేను ఫుడ్స్ చూపించానో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడాని కోసం వాటి మీద నేను రెసిపీస్ కూడా ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. మీకు డార్క్ చాక్లెట్ అంటే చాక్లెట్ కేక్ రెసిపీ నేను ఆల్రెడీ చేశానండి, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే స్పినాచ్ మీద కూడా ఒక రెసిపీ ట్రై చేస్తున్నానండి, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోస్ కానీ పాత వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా అన్ని వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో సబ్స్క్రిప్షన్ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒక వీడియో ఉంది కదండి, హౌ టు వ్యూ గూగుల్ 3D యానిమల్స్ ఇన్ తెలుగు అని. దాని కింద మేఘా ఆల్ ఇన్ వన్ ఉంది కదా, దాని పక్కన సబ్స్క్రైబ్ అని రాసింది కదండి. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా సబ్స్క్రైబ్ అని వచ్చింది, దాని పక్కన ఒక గంట సింబల్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు. అది ఎలాగంటే నా టైటిల్ కింద లైక్ సింబల్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే షేర్ కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.